Hi friends, welcome to EVN Concepts. Friends, ఈ వీడియోలో IRCTC e-walletలోనికి మనీని ఏ విధంగా లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో దట్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక సర్చ్ బార్లో IRCTC లాగిన్ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఓకే, సర్చ్ చేయండి. సర్చ్ చేయగానే ఇక్కడ చూడండి మనకి IRCTC నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ సిస్టమ్ అని చెప్పేసి వచ్చింది కదా ఫస్ట్ లింక్, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మెనూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మెనూ పైన క్లిక్ చేయగానే మనకు లాగిన్ అని కనిపిస్తుందా పైన దీనిపైన క్లిక్ చేయండి. మనకైతే ఇప్పుడు లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఓకేనా, ఈ క్యాప్చా ఎంటర్ చేశాక సైన్ ఇన్ చేయండి. ఓకేనా, సైన్ ఇన్ అయితే అయిపోయింది. అగైన్ ఏం చేస్తారంటే ఈ మెనూ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు, వెల్కమ్ అల్జంగ రామకృష్ణ అని చెప్పి నేమ్తో మీ యూజర్ నేమ్తో సహా వస్తుంది. మీ నేమ్తో పాటు మీ యూజర్ నేమ్ కూడా ఇక్కడ సూచిస్తుంది అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, IRCTC ఎక్స్క్లూజివ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి ఇక్కడ చూడండి IRCTC e-wallet డిపాజిట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ మినిమమ్ 100 రూపీస్, మ్యాక్సిమం 10,000 రూపీస్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే మీరు ఎంత అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఓకేనా ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఒక 350 రూపీస్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 100 రూపీస్ ఉంది, యాడ్ చేశాను. ముందే యాడ్ చేసింది అనమాట, అది పైన చూపిస్తుంది చూడండి 100 రూపీస్. ఓకేనా, నెక్స్ట్ కన్ఫర్మ్ డిపాజిట్ అమౌంట్ అగైన్ 350 అనేది అగైన్ టైప్ చేయాలి. ఓకేనా, ఇలా ఎంటర్ చేశాక ఇక్కడ మీకు పేమెంట్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి అనమాట, భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్. ఓకేనా, నేనైతే భీమ్ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి, దీనిపైన పే యూజింగ్ భీమ్ అనేది కదా, ట్యాప్ చేశాక కిందికి స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేయగానే మేక్ పేమెంట్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. అంటే పేటీఎంతో లింక్ అయిన మొబైల్ నెంబర్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మీరు అదర్ గూగుల్ పే, ఫోన్పే త్రో చేయాలనుకుంటే కనుక ఇక్కడ అదర్ పేమెంట్ ఆప్షన్స్ అనేది కదా కింది, దీనిపైన క్లిక్ చేసి మీరు ఫర్దర్గా ముందుకెళ్ళవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది అనమాట, ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. వెరిఫై చేయండి. ఓకే, ఈ అడ్రస్ ఆల్రెడీ వెరిఫై అయిపోయింది, ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఒక లింక్ పంపిస్తారనమాట పేమెంట్ చేయడానికి. ఓకేనా, లింక్ వస్తుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. వెయిట్ చేయండి. ఓకేనా, చూడొచ్చు ఒక లింక్ వచ్చింది. ఇక్కడ చూడండి IRCTC వెబ్ యూపీఐ హ్యాస్ రిక్వెస్టెడ్ 350 రూపీస్. ఓకే, రిక్వెస్ట్ పంపిస్తారనమాట, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, పేన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ లింక్ ఉంటే ఎందులో బ్యాలెన్స్ ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్నాక పే సెక్యూర్లీ 350 ఉంది కదా, ఓకే దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడైతే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఓకే ఓకే చేయండి, పేమెంట్ అయిపోతుంది. ఓకేనా, పేమెంట్ అయిపోయింది, చూడొచ్చు యాడ్ అయిపోయింది. మీరు బ్యాక్ వచ్చి చెక్ చేసుకోవచ్చు. చూడండి బ్యాక్ వచ్చి చూపిస్తాను, చూడండి చూడొచ్చు 350 రూపీస్. ఓకేనా, మీరు మామూలుగా లాగిన్ అయ్యి కూడా చూసుకోవచ్చు అనమాట. మీ 3-4 ఆరిజినల్ లైన్స్ ఉన్నాయి కదా మెనూ, దీనిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి IRCTC ఎక్స్క్లూజివ్ అనేది దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకేనా, ఇలా క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు IRCTC e-wallet డిపాజిట్ అని కనిపిస్తుందా. ఓకేనా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు షో చేస్తుంది. ఓకేనా, చూడొచ్చు 450 ఫస్ట్ 100 రూపీస్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, అది ప్లస్ 350 టోటల్గా 450 రూపీస్ అయితే మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఓకేనా, అదనమాట ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.